అది నా గొప్పతనం అనుకోవట్లా. మీరందరూ కోరుకుంటా ఉన్నారు, మీ గొప్పతనం, మీ మార్పులు కోరుకుంటున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందున్నాను. తప్ప నేనేదో ప్రభావితం చేస్తే మీరున్నాను నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాయకులు ఎవరు కూడా మార్పుని కోరుకుంటే జరిగేది కాదు. కాలానుగుణంగా మార్పు వస్తుంది. ఋతువులు ఎలా వచ్చి వెళ్ళిపోతాయో మార్పు కూడా అలాగే వస్తుంది. ఇన్ని దశాబ్దాలు 80ల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన వయసులో వచ్చారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత, మనవళ్ళు పుట్టిన తర్వాత అందరూ కోరుకుంటే అసలు మార్పుకి అలాంటి వ్యక్తి వచ్చారు. నేను వారితో కంపేర్ చేసుకుని నేను ఎప్పుడు నేను కోరుకుంటుంది ఇంకా నాకు సూపర్ స్టార్డమ్ ఉండగానే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే, ప్రతి రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలి, యువతని, ప్రజల్ని ఎలా వాడుకోవాలి, ప్రజల్ని ఓట్ బ్యాంక్గా చూడాలి, ఇలాంటి పరిస్థితుల్లో యువతని వాళ్ళ భవిష్యత్తుకు వాడుకుంటున్నారు. కానీ మీ భవిష్యత్తు గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు రాలా. నేను కోరుకుంది, మీరు చూశారు సినిమాలో, నేను మీ భవిష్యత్తు బాగుండాలి. 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వడానికి, నా భవిష్యత్తును వదులుకొని మీకు 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడికి. పోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎవరు నమ్మారంటే మీరు నమ్మారు. ఎందుకు మీకు మోకరెళ్ళి నమస్కరిస్తానంటే, నా ఇంట్లో వాళ్ళు నా రక్తం నన్ను ఎంత నమ్మిందో తెలియదు, బయట వాళ్ళు ఎంత నమ్మారో తెలియదు. నన్ను నమ్మిందల్లా ఇక్కడున్న నా అన్నదమ్ములు, మా ఆడపడుచులు. ఒక తల్లికి పుట్టలేదు మనం, ఒక రక్తం కాదు, ఒక కులం కాదు మనం. మన కులం, మన మతం, మానవత్వం, మానవత్వం మనల్ని కలిపింది. పేగు బంధం కలపలేదు మనల్ని, విశ్వబంధం కలిపింది మనల్ని. నన్ను ఆశించి చాలామంది వచ్చారు. జనసేన సపోర్ట్ చేసిన తర్వాత టీడీపీకి రాగా నా దగ్గరికి చాలామంది వచ్చారు. మన సినిమాలు వద్దు, చంద్రబాబు నాయుడు గారిని అడిగి మంచి ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తీసుకోండి, బట్ డబ్బులు సంపాదించని చెప్పారు. అలాంటి తుచ్చమైన పనులు పవన్ కళ్యాణ్ చేయడు కావాలని ఇంకొకటి చెప్పారు. డబ్బు సంపాదనకి రాజకీయాల్లో నాకు అవసరం ఏంటి? పట్టెడు అన్నం పెట్టమన్న నా అభిమానుల్లో, నా సైనికుల్లో ఒక్కరిని అడిగితే నాకు పట్టెడు అన్నం పెడతారు. రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి దినకర్ చెప్తా, ప్రకృతి ఇచ్చే గుణం ఉంటుంది ప్రకృతికి. ఒక చెట్టు నీడనిస్తుంది, పండిస్తుంది, కాయలిస్తుంది, ఇవన్నీ ఇచ్చి ఇవ్వటం దాని సహజ గుణం. మనిషి కూడా అంతే సహజ గుణం. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం, ఏం తీసుకెళ్లేదు లేదని. అందుకే నేను ఇవ్వడానికే వచ్చాను, కానీ తీసుకోవడానికి రాలేదు నేను రాజకీయాల్లోకి. ఒకవైపు టీడీపీకి నేను ఆశించింది ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు గారి అనుభవం, రాష్ట్రానికి చాలా మేలు జరగాలని ఆశించాను. నేను రాజకీయాల్లో ఎవరు నాకు శత్రువులు ఎవరు లేరు నాకు. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ, వీళ్ళెవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. వారితో నాకున్న విభేదాలు ఒక్కటే, మీరు ప్రజలకి సంపూర్ణమైన న్యాయం జరగనప్పుడు నేను మాట్లాడి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడదామంటే, నేను వారిని పాలసీలు విమర్శిస్తే